నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమః. జనవరి 2020లో ధనస్సు రాశి యొక్క గ్రహ సంచార వీక్షణం ఇది ఎలా ఉంది, గ్రహ గమన ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూస్తే, ఈ నవగ్రహాల యొక్క ప్రభావం అనేది ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంది. సాధారణంగా గోచారరీత్యా జనవరి 24 నుంచి కూడా శని అనేవాడు మారుతూ ఉన్నాడు. శని అనేవిధి యొక్క సంచారం వల్ల వీళ్ళకి ధనుస్సులోంచి మకర రాశి యొక్క సంచారం వల్ల వాళ్ళకి శని యొక్క ప్రభావం అనేది కొంత తగ్గుతూ ఉంటుంది. అంటే పూర్తిగా తగ్గదు కానీ ఒక 50% వరకు తగ్గే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే జన్మస్థానంలో కొన్ని గ్రహాలన్నీ అనుకూలంగా లేవు వాళ్ళకి. శని బాగా శని గురువు రవి కేతు అనే గ్రహాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ గ్రహ సంచార వీక్షణం అనేది అనుకూలంగా లేదు ధనుసు రాశి వాళ్ళకి. ఈ ధనుసు రాశి వాళ్ళకి నూతన ఆలోచనలు ఫలించటం, ధనాదాయం అనేది కూడా సామాన్యంగా ఉండటం, మిత్రుల యొక్క తోడ్పాటు ఎక్కువగా ఉండటం, అభివృద్ధి అనేది ఏర్పడటం, గతకాలంలో ఏర్పడిన నిందల నుండి కొంత బయటపడే అవకాశం ఉంటుంది, కోర్టు వ్యవహారాల్లో కొంత విజయాన్ని సాధించే అవకాశం, ఆరోగ్య సమస్యల్లో కొనసాగించే అవకాశం, గృహ నిర్మాణ పనులు చేస్తున్న వారందరికీ కూడా ఆకస్మికంగా కొంత ఇబ్బందులు రావటం, వ్యయం అనేది మరి ఖర్చు కావటం, ధనం ఖర్చు కావటం, తృతీయ వారంలో ఉద్యోగ విషయాల్లో లాభం, వ్యాపారాల్లో చక్కటి ఆర్థిక ప్రయోజనాలు కలగటం, చివరి వారంలో కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక దుర్వార్తలు అనేవి ఎక్కువగా వినే అవకాశం ఉంటుంది. వీరికి గోచారరీత్యా చంద్రలగ్నాన్ని అనుసరించి జన్మరాశిలో శని ఉండటం వల్ల అనారోగ్య విషయాలు, వాహన ప్రమాదాలు, ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి, ఉన్నట్టుండన్నీ కూడా తగాదలు ఎక్కువగా ఏర్పడటం, మానసిక ఆందోళన, చంచలత్వము, మరి ఒక ఊరి నుంచి వేరే ఊరికి ప్రయాణం చేయటం జరిగే అవకాశం అనేది ఇలా ఉంటుంది. అలానే గురువు ఉండటం వల్ల విపరీతమైన ధన నష్టం, అంటే ధనం వస్తూ ఉంటుంది, ఖర్చు అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. 100 రూపాయలు వస్తే 200 ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మరి జన్మ రవి వల్ల కూడా ఆరోగ్య సమస్యలు అనేవి విపరీతంగా వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఇక్కడ ఎప్పుడైతే 2వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల సుఖ సంతోషాలు, ధనం ఖర్చు అయిన సుఖ సంతోషాలు, విందులు వినోదాలు మరి సర్వదా అనుకూలంగా ఉంటాయి, అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. 3వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వ్యాపార భాగస్వామ్యుల వల్ల కొంత నష్టము, జీవనాధార నష్టము, వ్యయ ప్రయాసాలు, కార్యహాని అనేది ఎక్కువగా జరిగే అవకాశం అనేది వీళ్ళకు ఉంటుంది. దాని విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. అలానే వీళ్ళకి బుధుడు వల్ల కూడా మంచి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఇక్కడ కుజుడు అనేవాడు 12వ స్థానంలో ఉండటం వల్ల స్థానచలనం అనేది జరిగే అవకాశం ఉంటుంది. శారీరక శ్రమ, అవమానాలు, అధిక వ్యయము, నేత్ర సంబంధ రోగాలు, అకారణ కలహాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వీటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు, జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం అనేది మంచిది. అయితే కొన్ని తప్పకుండా వీళ్ళు పాటించే రెమెడీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ రెమెడీలో ముఖ్యంగా వాళ్ళ ఇంటిలో చక్కగా ఆదిత్యాది నవగ్రహోమం, లక్ష్మీ గణపతి హోమం చేసుకోవటం వల్ల చాలా మంది జరిగే అవకాశం ఉంటుంది. అలానే ఏకాదశపూర్వక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల వాళ్ళకి చాలామంది జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలానే అమ్మవారిని మరి దర్శించడం, అలానే ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ తోటి మరి శనివారం రోజున కానీ మంగళవారం రోజు కానీ చేయటం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఒక రోజున జనవరి నెలలో ఒక రోజున శనివారం రోజు కానీ ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఇంటిలో మరి రమాసహిత వీరవెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా అభిషేకము, వ్రతము, హోమము ఈ మూడు కూడా పాటించడం వల్ల వాళ్ళకు అనుకున్న కోరికలన్నీ కూడా, నష్టాలన్నీ కూడా, ఆరోగ్య పరిస్థితులు కూడా చక్కబడే అవకాశం ఉంటుంది. అలానే త్రయంబక జపం కూడా బ్రాహ్మణులు పెట్టి జపం చేయటం వల్ల కూడా వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ కూడా పటాపంచే అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడ్డాయి. ఈ నియమాలు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పాటిస్తారో వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నా సర్వే జనా సుఖినో భవంతు. నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.